नमस्ते, वेलकम टू फोकस। भाग्यनगर ग्रेटर हैदराबाद हाईटेक सिटी इंटरनेशनल सिटी पेर एदैतेने वर्षाकाल नगर में नरकं कनिपिस्तोंदी। नालुगु चिनुकुलु पड़तेने सिटीलो रोड्लन्नी चित्तडवुतुन्नायि। ओ मोस्तरु वर्षं कुरिस्तेने लोतट्टु प्रांतालु जलमयं अवुतुन्नायि। मरी నగరంలో భారీ వర్షం పడితే ఇక అంతే సంగతులు। నగరం సంద్రమవుతోంది, నీళ్ళలో జనం ఫీట్లు చేయాల్సి వస్తుంది। హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిస్తే రోడ్లు కాలనీలు నీట మునగాల్సిందే। గతేడాది నగరంలో వరద బీభత్సం ఇప్పటికి నగరవాసుల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది। వర్షాకాలం వచ్చిందంటే చాలు, దడపుడుతోంది। మరి ఈ ఏడాది కూడా అలాంటి వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి? జీహెచ్ఎంసి ఎలా సమాయత్తం అవుతోంది? వరదలు ఎదుర్కొనేందుకు సర్కార్ ఏం చేయబోతోంది? వర్షాకాలం అంటేనే హైదరాబాదీలు హడలెత్తాల్సిన పరిస్థితి వచ్చింది। ఎందుకంటే గతేడాది కురిసిన వర్షాలు, గతేడాది వచ్చినటువంటి వరద ఆనవాళ్లు ఇంకా సిటీలో కనిపిస్తూనే ఉన్నాయి। మరి ఈసారి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది। మరి ఇలాంటి తరుణంలో హైదరాబాద్ లో జీహెచ్ఎంసి ఏ విధంగా అప్రమత్తం అవుతోంది? గతేడాది వరదలు ఈసారి రిపీట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ఒకసారి చూద్దాం। వర్షాకాలం ప్రారంభమయ్యింది, హైదరాబాదులకు మళ్ళీ వరదల భయం పట్టుకుంది। గతేడాది సరిగ్గా ఇవే రోజులు భాగ్యనగరం ఏకంగా నీటిపై తేలాడింది। నగరంలోని ప్రతి కాలనీ, ప్రతి గల్లీ నీట మునిగిపోయింది। హైదరాబాద్ మహానగరాన్ని మూసి ముంచెత్తింది। సెకండ్ ఫ్లోర్ దాకా నీళ్లు చేరాయి। రోజుల తరబడి ఇళ్ల మేడలపైనే జనం కాలం వెళ్ళదీశారు। కాలనీలో బోట్లు వేసుకొని తిరగాల్సి వచ్చింది। రోడ్లు కోతకు గురయ్యాయి, చెరువుకట్టలు తయ్యి ఆ వరద నీరు ఇళ్లల్లోకి చేరింది। వందేళ్ల తర్వాత ఆ స్థాయిలో వరదలు వచ్చాయి। వర్షాకాలం అంటేనే హైదరాబాద్ వాసులకు దడపుట్టేలా చేసింది। గత అక్టోబర్లో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఎన్నడు కనివినేరుగాని ఎప్పుడో 1918లో వచ్చిందట వరదలు। ఆ మాదిరిగా వరదలు వచ్చాయి, ప్రాణ నష్టం జరిగింది, కోట్లల్లో ఆస్తి నష్టం జరిగింది। అయితే ప్రభుత్వము ఇలా రాకుండా ముందు ముందు ఆలోచించాల గానీ ఏదో కంటి తుడుపు చర్యగా కొందరికి ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక 10-10 వేల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంది। అప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏం చెప్పిందంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ మేము తయారు చేస్తున్నాము, ఇక ముందు ముందు ఇట్లా కాదు, ఇలా కాకుండా మేము చక్కగా నాలాలన్నీ రిపేర్ చేస్తామని। మంచి మంచి పని అది, కానీ అది నామమాత్రంగా కాగితాలకే పరిమితమైంది, కానీ ఎటువంటి దాని చర్యలు తీసుకోలేదు। ఇక ఇప్పటికే నగరంలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి। ఈ ఏడాది కూడా ఎక్కువ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది। మరి గతేడాది పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసి ఆ స్థాయిలో సమాయత్తమవుతుంది। ముందస్తు సన్నద్ధత చర్యలు ప్రారంభించింది। వరద నివారణ సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు అధికారులు। డివిజన్కు ఒక పునరావాస కేంద్రాన్ని గుర్తించాలని, పడవలను కొనుగోలు చేయాలని సూచించారు అధికారులు। ఈ మేరకు టెండర్లకు ఆహ్వానించాయి జోనల్ కార్యాలయాలు। నగర వ్యాప్తంగా 50 బోట్లు అందుబాటులో ఉంచేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు। గతేడాది విస్తారంగా వర్షాలు కురిశాయి, వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయి, చాలా ఇల్లు కొట్టుకుపోయాయి, ప్రాణ నష్టం కూడా జరిగింది। హైదరాబాద్లో ఇప్పటికీ కొన్ని చోట్ల గతేడాది వరద నీరు ఇంకా నిలిచిపోయిందంటేనే తెలుసుకోవచ్చు ఏ స్థాయిలో వరదలు వచ్చాయో। అన్ని నాలాలన్నీ కూడా పొంగిపొర్లాయి। ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నాల గతేడాది ఆల్మోస్ట్ మనం చూస్తున్నటువంటి కట్టపైదాకా వచ్చాయి, సమీపంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి। సో ఈసారి కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుండడంతో అటు జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తం అవుతోంది। కానీ జీహెచ్ఎంసీ చెప్తోంది ఇప్పటికీ మేము 15 బోట్లు ఉంటే వాటి సంఖ్యను 50కి పెంచామని, దీనిపైన అటు నగరవాసులు కానీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి సంస్థలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి। ఎందుకంటే నాలాలు పొంగిపొర్లుతుంటే వాటిని అడ్డుకట్ట వేయడమో, లేకపోతే వాటర్ నీరు వరద నీరు నిలిచిపోకుండా వెళ్ళే మార్గాలు చూడాలి, కానీ కొత్తగా బోట్లు తెస్తున్నామంటే వర్షం కురుస్తుంది, అదేవిధంగా వరద నీరు కూడా నిలిచిపోతుంది, సో బోట్లల్లో తిరగండి అని చెప్తున్నాయా జీహెచ్ఎంసీ అని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। గతేడాది వందేళ్ల కాలంలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి వర్షాలు నగరంలో కురిశాయి। ఘట్కేసర్లో 32 సెంటీమీటర్లు, చర్లపల్లిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది। ఫిర్జాదిగూడ నుంచి చైతన్యపురి వరకు, మూసాపేట నుంచి బేగంపేట వరకు, రాజేంద్రనగర్ నుంచి పాత బస్తీ వరకు వందలాది కాలనీలు నీట మునిగిపోయాయి। వరద ప్రభావిత ప్రాంతాల్లో నెల రోజులకు పైగా వరద నీరు నిలిచిపోయింది। రాజేంద్రనగర్, శంషాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ గతేడాది వరద నీరు కనిపిస్తోంది అంటేనే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు। ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ముందు ముందు వరదలు వస్తే బోట్లు కొంటామనే బదులు
వరదలు రాకుండా ప్రయత్నం చేస్తాము అనడానికి వీళ్ళకు ధైర్యం లేకుండా పోయింది. ఇది వీళ్ళ ఆలోచన సరళి ఏంటో అర్థం కావడం లేదు. 50 బోట్లు కొంటాము అని చెప్తా ఉంటే నాకే సిగ్గనిపిస్తుంది ఇటువంటి అధికారులు ఎందుకున్నారు ఇక్కడ. కిందటి అక్టోబర్ తర్వాత ఇప్పటి వరకు చాలా సమయం ఉంది. మీరు నాలాల లోపల ఎంక్రోచ్మెంట్స్ అయిన వాళ్ళందరినీ నో ఇది చేసినారు, 8,000 మంది అని ఐడెంటిఫై చేసినారు. వాళ్ళని తీసేసి నాలాలు ఎలిమ్ చేయడము, ఎవరైతే అక్కడ నాలాల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్స్ అని ఈ మధ్యలో పెద్దగా చెప్తా ఉన్నారు, అటువంటి ఏమైనా అలాట్ చేయడము లేదా వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వము. ఇది జరగాల కానీ ఈ ఆకలి అవుతుంది మహాప్రభ అన్నం పెట్టమంటే నీ దగ్గర అన్నం లేదు కానీ ఆకలి కాకుండా మందిస్తా అన్నట్టుగా ఉంది. అంటే ముందు ముందు వరదలు వస్తే బోట్లతో మనుషులను తీసుకుపోతారు, మరి అలా ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ ఏం కావాలా, ఇండ్లు ఏం కావాలా. ఇక ఈ ఏడాది కూడా వరద ముప్పు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తమవుతోంది. ఇంజనీరింగ్, పోలీసు, వైద్యారోగ్య శాఖ, విద్యుత్తు, ఇతరాత్ర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ అలర్ట్ అవుతోంది. ఇప్పటికే కేంద్ర బృందాలను అందుబాటులో ఉంచింది జీహెచ్ఎంసీ. 3 విడతల్లో అవసరమైన ప్రాంతాల్లో ఉంటూ అవసరం మేరకు వెంటనే స్పందించేలా స్పెషల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ వాహనాలతో, అధునాతన ఎక్విప్మెంట్స్తో డిఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల సంరక్షణకు సిద్ధంగా ఉండాలని సూచించారు అధికారులు. డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఉన్న పడవలకు అదనంగా జోన్ల వారీగా అవసరమైన బోట్లను కొనుగోలు చేస్తోంది. గతేడాది బల్దియా వద్ద 18 బోట్లు ఉండగా రాష్ట్ర పర్యాటక శాఖతో పాటు పక్క రాష్ట్రాల నుంచి 50 బోట్లను తెప్పించారు. ఈసారి బోట్ల సంఖ్యను మరింత పెంచారు. చెరువుల నాలాల వద్ద అత్యవసర బృందాలను ఉంచుతారు. హైదరాబాద్లో నిత్యం కేబుల్స్ వేయడానికి రోడ్లు తవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం షరా మామూలుగానే మారిపోతుంది. గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయి నగరం నరకప్రాయం అవుతోంది. అసలు సిటీలో రహదారులు పాడైపోయాయి అనడానికి పాడైపోవడానికి వర్షాలు కారణమా, అధికారుల నిర్లక్ష్యమా? వర్షాలు మొదలయ్యాక కూడా ప్రధాన రహదారుల్లో కేబుల్స్, పైపుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారు. ఫలితంగా జనానికి ఇప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంట పైప్ లైన్లు, కేబుల్ లైన్ల కోసం గోతులు తవ్వడం, లైన్లు వేశాక రోజుల తరబడి గోతుల్ని అలాగే వదిలేయడం నగరంలో సర్వసాధారణమైపోతుంది. దీంతో మట్టి దిబ్బలు పేరుకుపోయి రోడ్ల పొడుగున రాళ్లు పరుచుకొని వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, లంగర్ హౌజ్, నాంపల్లి వంటి ఎన్నో ప్రాంతాల్లో రోడ్ల పొడవున గోతులు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. నగరంలో ఎలక్ట్రికల్ అండ్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని రోడ్లను ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఆఖరిన ఫుట్పాత్లు కూడా తవ్వేస్తున్నారు. తవ్విన తర్వాత రోడ్లను తిరిగి రిపేర్ చేయడం మర్చిపోతున్నారు. ఫుట్పాత్లను పగలగొట్టి వాటి మరమ్మత్తే మర్చిపోతున్నారు. అసలు ఇంట్లోంచి రోడ్డు మీదకు రావాలంటే జనానికి వణుకు పుట్టేలా ఉంది. అక్షరాల 150 కోట్ల వార్షిక బడ్జెట్ గల రాష్ట్ర రాజధాని రోడ్లు ఇలాగేనా ఉండేది? దేశంలోనే 5వ మెట్రోపాలిటన్ నగరం హైదరాబాద్. పేరు గొప్ప, ఊరు దిబ్బగా ఉందిక్కడ పరిస్థితి. ఆ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఏది? విస్తీర్ణంలో సింగపూర్ కంటే పెద్దదైన భాగ్యనగరం రోడ్ల నిర్వహణలో మాత్రం దారుణంగా తయారైందనేది నగరవాసుల అభిప్రాయం. ఇక 4,000 కోట్ల వార్షిక ప్రణాళిక గల నగరపాలక సంస్థ నగరంలో ఏటా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం దాదాపు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయినా వాహనదారులకు గతుకులు, అతుకుల వెతలు తప్పడం లేదు. ఎండాకాలంలో పర్లేదనిపించే రోడ్లు చినుకు పడితే చాలు చిత్తడైపోతున్నాయి. దీంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనంతటికీ కారణం నాణ్యత లేని రోడ్ల నిర్మాణమని చెప్పక తప్పదు. భాగ్యనగరంలో చినుకు పడితే చిత్తడైపోవాల్సిందేనా? మెట్రోపాలిటన్ సిటీలో ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావా? నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిస్థితులు మారేదెప్పుడు? వర్షాలు, వరద సమస్యలకు పరిష్కారం లేదా? హైదరాబాద్లో సుమారు 7,000 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. ఇందులో 350 కిలోమీటర్లు ప్రధాన రహదారులు. ఈ రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో దారుణంగా పాడవుతూ వాహనదారులను తిప్పలు పెడుతున్న రోడ్లు కూడా ఇవే. వీటిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటే అందుకు కారణం ఎక్కడ పడితే అక్కడ గుంతలు, మిట్ట ప్రాంతాలే. ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ శ్రద్ధ చూపడం లేదని అంటుంది నగర ప్రజానికం. అసలు వర్షం పడితే ఇంత పెద్ద నగరంలోని రోడ్లన్నీ, గ్రామాల్లోని రహదారులను తలపించడమేంటి? ఏ రోడ్డు చూసినా గుంతలు, మిట్ట ప్రాంతాలే. కాదు కాదు, దుమ్ము, ధూళితో నిండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో నిత్యం ఉద్యోగాలు, స్కూలు, కాలేజీ కని ఈ రోడ్ల వెంట ప్రయాణించే సామాన్యులకు నరకం కనిపిస్తోంది. ఇలాంటి రహదారుల వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అనడంలో అనుమానమే లేదు.
అయితే వర్షం పడితే మాత్రం ఎక్కడ గోతులున్నాయో తెలియడం లేదు. వర్షపు నీళ్లు సృష్టిస్తున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. కొన్ని వాహనాలకు టైర్లతో పాటు వీల్ అనలైన్మెంట్లు సైతం దెబ్బతింటున్నాయి. వాహనాల లోపలి భాగాలు సైతం పాడైపోతున్నాయి. ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే షాక్ అబ్జర్వర్ల వంటి భాగాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. వర్షాకాలమైతే చాలు, దాదాపు నగరంలోని ప్రధాన జంక్షన్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్కి ఇదో ప్రధాన కారణం. దీనికి తోడు డ్రైనేజీలు పొంగి రహదారులపై ఏరులై పారుతున్నాయి. మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడంతో మరికొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తారు కొట్టుకుపోయి రాళ్లు బయటపడ్డాయి. మరికొన్ని చోట్ల గోతులు తేలాయి. వర్షాల వల్ల ఏర్పడ్డ గోతుల్లోకి నీరు చేరడంతో ఏది గొయ్యో ఏది రోడ్డో అర్థం కాని దుస్థితి. దీంతో వాహనాల వేగం సగటు కంటే తక్కువగా పడిపోతోంది. ఇప్పటికే సిటీ రోడ్లు వర్షాలకు దారుణంగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ కొట్టుకుపోయి గుంతలు తేలాయి. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షం పరిస్థితిని మరింత దిగజార్చేసింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ దూరం ప్రయాణానికి అరగంటపైనే పడుతోంది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. దీనివల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్ ప్రభావం నగరంలోని వాహనాల సరాసరి వేగంపై పడుతోంది. మరోపక్క గుంతలు తేలిన రోడ్లు బండిని ఒంటిని హూనం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లోనే నగరంలో వర్షం వస్తే వరద ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు నగరంలోని అన్ని జంక్షన్లలో రోడ్డు మీద నీళ్లు నిలిచిపోవటం రివాజుగా మారింది. దీంతో ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమవుతుంది. ఏటా వచ్చే వర్షాకాలంలో ఇది మామూలే. అయినా ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ ఛిద్రం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సిటీలోని కొన్ని ప్రాంతాల రోడ్లు వర్షానికి తారు కొట్టుకుపోయి రాళ్లు బయటపడ్డాయి. ఇంకొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయి. వర్షాల వల్ల ఏర్పడ్డ గోతుల్లోకి నీరు చేరుతోంది. ఇక ఫ్లైఓవర్లు ఉన్న చోట టూ వీలర్లపై వెళ్లే వాళ్లు వర్షానికి తడవకుండా వంతెన పొడవున వాహనాలతో ఆగిపోతున్నారు. దీంతో మిగతా వాహనాలకు బ్రేకులు పడ్డం సర్వసాధారణమయ్యింది. ఇది వాల్ట్ ఫోకస్. నమస్తే.